Hello friends, welcome back to Unicorn Production House presents Prem Psychology. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న కాన్సెప్ట్ శ్రమలో దాగిన స్వర్ణం. కష్టపడితే ఎలాంటి సత్ఫలితాన్ని పొందుతాం అన్న విషయాన్ని ఒక్క చిన్న కథ రూపంలో ఈరోజు తెలుసుకుందాం. ఇంకెందుకంటే ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అమరావతి నగరంలో శివయ్య అనే వ్యవసాయ కూలి ఉండేవాడు. ఒకరోజు పొరుగు గ్రామంలో ఒక చిన్న కూలి పని ఒప్పుకుని పని పూర్తి చేసుకుని అమరావతికి బయలుదేరాడు శివయ్య. వస్తుంటే పొలిమేరలో ఉన్న సదానందుని ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పుడే సంధ్యావందనం పూర్తి చేసుకుని వచ్చిన సదానందుడు శివయ్యను చూస్తూ, ఏం నాయనా ఇలా వచ్చావు అన్నాడు. స్వామి, నేను ఉన్నంతలో నా సాటి వారికి సాయపడుతూనే వచ్చాను. అటువంటి నాకు ఇంత కష్టతరమైన జీవితమా? తప్పుడు దారిన పయనిస్తూ నా కళ్ళ ముందే ఎందరో ధనవంతులుగా మారాను. ఇదేమి న్యాయం అన్నాడు శివయ్య. నాయన, అధర్మం తాత్కాలికంగా విజయం సాధించినా నీతి, నిజాయితీ, సత్యం చివరికి విజయం పొందుతాయి. నేను నీకు చేయగలిగిన సాయం ఏదైనా చేస్తాను, నీ కోరికేంటో చెప్పు అన్నాడు సదానందుడు. స్వామి, నా కష్టంతో బంగారమయమైన జీవితం లభించే మార్గం చెప్పండి, మీరు చూపించిన మార్గాన్ని అనుసరిస్తా అన్నాడు శివయ్య. క్షణకాలం ఆలోచించిన సదానందుడు తన కుటీరంలోకి వెళ్ళి మూతి భాగం గుడ్డతో కప్పిన ఒక రాగి చెంబును తెచ్చి శివయ్య చేతికి ఇస్తూ, నాయనా, ఇందులో 96 రాగి నాణాలున్నాయి. నువ్వు కష్టపడి కూడబెట్టిన 4 బంగారు నాణాలు ఈ చెంబులో వేసి ఎప్పటిలాగా గుడ్డ కట్టి తర్వాత రోజు ఉదయం ఈ చెంబు నేలపై బోర్లించి చూడు. 100 బంగారు నాణాలు కనిపిస్తాయి. అలా జరగలేదంటే నీ శ్రమలో ఏదో లోపం ఉన్నట్లు. అప్పుడు మరో 4 బంగారు నాణాలు సంపాదించి ఈ రాగి చెంబులో వేస్తే తప్పకుండా నీ బతుకు బంగారమయమవుతుంది అన్నాడు సదానందుడు. సదానందుడి మాటలకు సంతోషించిన శివయ్య అతనికి వందనం చేసి తన ఇంటికి చేరుకున్నాడు. మరుసటి రోజు నుంచి శివయ్య తన సంపాదనంతా జాగ్రత్తగా పదిలపరిచాడు. రేయింబగలు శ్రమిస్తూ 2 సంవత్సరాల కాలంలో 4 బంగారు నాణాలు సంపాదించి రాగి చెంబులో వేసి ఆ రాత్రి ప్రశాంతంగా సంతోషంగా నిద్రపోయాడు. తెల్లవారుతూనే స్నానం చేసి భగవంతుణ్ణి ప్రార్థించి చెంబులోని నాణాలను గుమ్మరించాడు. శివయ్య చెంబులో వేసిన 4 బంగారు నాణాలు తప్ప మిగిలినవన్నీ రాగి నాణాలుగానే ఉన్నాయి. అప్పుడు శివయ్యకు, నీ శ్రమలో ఏదైనా లోపం ఉంటే ఈ రాగి నాణాలు బంగారు నాణాలుగా మారవు అన్న సదానందుని మాటలు గుర్తు వచ్చాయి. తనకు తెలియకుండా తన శ్రమలో ఎక్కడో లోపం జరిగిందని చింతించాడు శివయ్య. గతంలో కన్నా పట్టుదలగా శ్రమించి కొంతకాలానికి మరో 4 బంగారు నాణాలు సంపాదించి ఈ 4 బంగారు నాణాలు రాగి చెంబులో వేసి మరుసటి రోజు చూశాడు. తను వేసిన 8 బంగారు నాణాలు తప్ప చెంబులో ఉన్న రాగి నాణాల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఆశ్చర్యపోయిన శివయ్య రాగి చెంబు తీసుకుని సదానందుని ఆశ్రమానికి చేరి, స్వామి, మీరు చెప్పినట్లుగానే ముందు 4 బంగారు నాణాలు ఈ చెంబులో వేశా, కానీ చెంబులో రాగి నాణాల్లో ఎటువంటి మార్పు రాలేదు. మీరు చెప్పినట్లే నా శ్రమలో ఏదైనా దోషం ఉందా అని మరోసారి 4 బంగారు నాణాలు గడించి 2వ సారి ప్రయత్నించి చూశా. నా 8 బంగారు నాణాలు తప్ప చెంబులో రాగి నాణాల్లో ఎటువంటి మార్పు రాలేదు. ఎందుకు ఇలా జరిగింది స్వామి అని అడిగారు. చిరునవ్వుతో సదానందుడు, నాయన, ఎక్కడైనా మంత్రాయలకు చింతకాయలు రాలతాయా? మాయలతో ఎవరూ ధనవంతులు కాలేరు. అలా ఎవరైనా ఈ లోకంలో ధనవంతులు అయ్యారా? నీ శ్రమలోనే దాగి ఉంది స్వర్ణం, అది తెలియజేయాలని అలా చెప్పాను. పట్టుదలతో శ్రమించి 8 బంగారు నాణాలు సంపాదించావు. ఈ బంగారు నాణాలతో వ్యవసాయ భూమి కొనుగోలు చేయి. అందులో ఎప్పటిలా శ్రమించు, బంగారు పంటలు పండించు. న్యాయ మార్గాన కొద్ది కాలంలోనే నువ్వు కోరుకున్నంత బంగారం నీ ఇంటికి వస్తుంది. ఇప్పటికైనా మనిషి శ్రమలో బంగారం దాగి ఉందని తెలుసుకో. సంపాదించిన దాంట్లో నీ అవసరాలకి పొదుపుగా వాడుకో, రేపటి అవసరాలకి దాచుకో అన్నాడు సదానందుడు. విన్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజుటి కాన్సెప్ట్ శ్రమలోనే దాగిన స్వర్ణం. శ్రమించినప్పుడే మనకి ఫలితం వస్తుంది. అంతేగాని శ్రమించకుండా అన్నీ మన దగ్గరికి రావాలనుకోవడం, మంత్రాలకు చింతకాయలు రాలతాయనుకోవడం అవివేకం అవుతుంది. ఈరోజుటి వీడియో ఎంతగానో ఇన్ఫర్మేటివ్గా ఉందని నమ్ముతూ, మీరు కూడా శ్రమించి మీ జీవితంలో స్వర్ణం సంపాదించాలని ఈ యూపీహెచ్ కోరుకుంటూ, నెక్స్ట్ వీక్ ఇంకో కొత్త కాన్సెప్ట్తో మీ అందరి ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, స్ప్రెడ్ స్మైల్స్. యువర్ ప్రేమ్ శంకర్ సైనింగ్ ఆఫ్. జై హింద్. యూనికార్న్ ప్రొడక్షన్ హౌస్, నాలెడ్జ్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. Made that music. Did anybody out there, yeah.